ఒంగోలు జాతి ఆవుల పెంపకంపై అవగాహన సదస్సు కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి వారిచే ఆవులకు గర్భకోశ వ్యాధులు, మోనోకాల్ మెండల్ మిక్చర్, దూడలకు నులుపురుగుల సమస్యలకు నట్టల మందులు, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఉచిత మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణా జిల్లా పశుకరాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రపంచానికి వన్నె తెచ్చిన ఒంగోలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రైతు సోదరులు ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలని అన్నారు. పశుకరాభివృద్ధి సంస్థ గన్నవరం కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి రైతు ఇంటికి ఒక ఒంగోలు జాతి ఆవును పెంచడం వల్ల ఆ గ్రామానికే కాదు రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందని ఒంగోలు జాతిని కాపాడటం చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం పశు వైద్య సహాయ శాస్త్ర సీకేయులు వై హరిత, కె హరిణి, గ్రామం సర్పంచ్ ఆర్నేపల్లి సబిత, జడ్పీటీసీ కె గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈ సదస్సు మీరు చేసిన పశుకరాభివృద్ధి అలాగే పశుసంవర్ధక శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా ఏదైతే అంతరించిపోతున్న జాతులను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో మనం చెప్పుకుంటా ఉండేవాళ్ళం కోహినూర్ వజ్రం మన దేశంలో ఉంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోయింది మంచి కనుమరుగైందని. అలాగే ఏదైనా మన పక్కన ఉండే ఒంగోలు పశువులు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అక్కడికి పశు పోషకులు కొంతమంది ఆ పశు సంపద అభివృద్ధి చేసే విధంగా వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ అట్లాగే ప్రజలందరి చేత కూడా ఈ ఒంగోలు జాతి పశువుల్ని అభివృద్ధి చేయడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎప్పుడో మన ఒంగోలు జాతి పశువులు మన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన పశువులు ఈరోజు బ్రెజిల్ లాంటి దేశాల్లో విస్తారంగా కనపడుతూ మళ్ళీ అక్కడి నుంచి మనం తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే మనం ఏ విధంగా ముందుకెళ్తానో కూడా తెలుస్తామని. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా ఈ ఒంగోలు జాతి పశువులనే కాకుండా మన దేశవాళీ జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులన్నిటికీ కూడా అభివృద్ధి చెందడం కోసం అభివృద్ధి పాడి పెంచడం కోసం కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దానికి రైతులందరూ కూడా సహకరిస్తే రాను గ్రామాల్లో సేద్యం తగ్గుతూ ఉంది. అయినా కూడా పశు పోషణ ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి. ఈరోజు పశు పోషణ అనేది ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా రాను పశు సంపద తగ్గిపోతూ ఉంది. అందరూ కూడా ఏదైనా అలవాటు పడిపోతూ ఉంటూ పశువుల్ని పెంపకంలో కూడా అజాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఒంగోలు జాతి లాంటి పశువులు మన రాష్ట్రంలో పుట్టిన పశువు ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచానికి మనం ఒక దిక్సూచిలా మన దగ్గర మరింతగా ఈ పశు పోషణను పెంచుకుంటూ ఒంగోలు జాతిని అభివృద్ధి చేసుకుంటూ కూడా మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే జీవ వైవిధ్య మండలి ద్వారా ఏదైతే ఒంగోలు జాతి పశువుల పోషణ చేసే రైతులకు అవగాహన కల్పిస్తున్నది కాకుండా గ్రామాల్లో ఏదైతే వెటనరీ హాస్పిటల్ ద్వారా కానివ్వండి, గోపాలమిత్రం ద్వారా కానివ్వండి, ఆర్బీకేల ద్వారా కానివ్వండి, వారికి పూర్తిగా ప్రోత్సాహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాన్ని ఏదైతే పశు పోషకులందరూ కూడా ఉదారంగా ముందుకొచ్చి రాబోయే రోజుల్లో మన సంపదను పెంచుకునే విధంగా మీరు కూడా ప్రయత్నిస్తే ఈ పశువుల ద్వారా ఆదాయ వనరు కూడా సమకూరే పరిస్థితి ఉంది. దాన్ని కూడా గమనించాలి రైతు సోదరులందరూ కూడా. ఏదైతే ప్రభుత్వం నుంచి మీకు ఏ సహాయ సహకారాలు అందుతాయో అన్ని తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. ఈరోజు ఏదో ఒక శిబిరం పెట్టారు, వచ్చారు, వెళ్ళారు అనే విధంగా కాకుండా దాని ద్వారా మీరు లబ్ధి పొందే విధంగా ఏదైతే చేస్తే మనకు లాభం పొందుతామో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అవన్నీ కూడా మన రైతులందరూ కూడా ముందుకే విధంగా చూడాలని కోరుకుంటూ అట్లాగే మీకు ఏ అవసరం వచ్చినా కానీ డిస్ట్రిబ్యూట్ చేయటం. యాక్చువల్గా ఈ ఒంగోలు జాతి మనకి పుంగునూరు కానీ ఒంగోలు బ్రీడ్ కానీ మనకి అంతరించిపోతుంది. మనకి సొంత బ్రీడ్ అయినటువంటి మన దేశంలో ఒంగోలు నెల్లూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో వెలుసలేనటువంటి ఒంగోలు జాతి కనుమరుగై చివరకు బ్రెజిల్ దేశాల్లో మన దేశం కాకుండా కనీసం 30 ఇతర దేశాలలో అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల్లో ప్రఖ్యాతి చెంది మరి అక్కడ పోషణ బాగా చేపడుతున్నారంటే ఒక జాతి అనేది మన సొంతమైనప్పుడు అది మనం నిలుపుకోలేకపోతే మనం ఎంత బాధపడాల్సి వస్తుందో. కేవలం ప్రతి మనం డబ్బుతో కొలవలేము. ఇప్పుడు ఒక మంచి జాతి ఉందంటే ఆ దేశానికి గర్వకారణం. సో దాని గురించి మరి పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వాళ్ళ అనుభవాలు మాట్లాడతారు. తర్వాత మేము దానికి సంబంధించి ఒంగోలు జాతిపై మక్కువ కలిగి ఇప్పటికీ కూడా రైతులు
పెద్ద రైతులు కొంతమంది సాఫ్ట్వేర్ లో పని చేసే యువకులు కూడా ఉద్యోగాలు మానేసి అవి వాటి ఆల్నాపాలన చేపట్టి